హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రత్న కాంపిటేటివ్ ఛానల్. ఇంకా ఎవరైతే మా రత్న కాంపిటేటివ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయలేదు, సో మీరు చేయవలసింది రాబోతున్నటువంటి నోటిఫికేషన్స్కి మనం ఏ విధంగా సిద్ధపడాలి, సబ్జెక్ట్ అనేది ఎలా చదవాలి, చదివితే మనకు ఎంతవరకు గుర్తుంటుంది అనేది మీకు పూర్తిగా తెలియాలి అంటే కనుక రత్న కాంపిటేటివ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ని మీరు క్లిక్ చేస్తే ప్రతిరోజు మీకు 1x1 సబ్జెక్ట్ అనేది మీకు అందించబడుతూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక్కడ మనం 2018లో జరిగినటువంటి డిఎస్సి ఎలా జరిగింది, ఇది ఆన్లైన్లో జరిగింది. చూడండి, ఇక్కడ ఆన్లైన్లో జరగడం జరిగింది అంటే 2018లో డిఎస్సి 18/1/2018 నుంచి జరిగింది. 2018 వరకు అంటే 30 వరకు జరిగాయి అన్నమాట. 2018 వరకు ఈ యొక్క ఆన్లైన్లో ఎగ్జామ్స్ జరిగాయి. ఇప్పుడు ఆన్లైన్లో జరగడం ద్వారా మనకు ఉపయోగమా లేదంటే నష్టమా, ఆన్లైన్లో మేలు కరంగా ఉంటుందా లేదంటే ఆఫ్లైన్లో యూజ్ అవుతుందా, మీకు ఇది అర్థమవ్వాలంటే కనుక ఈ వీడియోని మీరు పూర్తిగా చూస్తే అసలు ఆన్లైన్లో ఉపయోగమా ఆఫ్లైన్లో ఉపయోగమా అనేది మీకు అర్థమవుతుంది. చూడండి, 2018లో జరిగినటువంటి 18వ తారీఖు 20 చూడండి, ఇక్కడ 18వ తారీఖున 19 20న అంటే ఇక్కడ 18వ తారీఖు మొదటి రోజు, 2వ రోజు, 3వ రోజు, ఈ 3 రోజులు జరిగినటువంటి పేపరు అంటే రోజుకి ఎన్నిసార్లు జరిగింది. ఇక్కడ చూడండి, ఇక్కడ మార్నింగ్ సెక్షను ఈవినింగ్ సెక్షను జరిగింది ఇక్కడ. సో పేపర్స్ ఎలా ఇచ్చారంటే కనుక ఇక్కడ ఆన్లైన్ కాబట్టి ఇక్కడ మొదటిగా ఆన్లైన్ అనగానే కంప్యూటర్ గురించి తెలియలేని వాళ్ళకి మొదటిగా ఒక భయం ఉంటుంది, అంటే సిస్టమ్ని కీబోర్డ్ని పట్టుకోవాలా మౌస్ని పట్టుకోవాలనేది కొన్ని ఆందోళన కలిగే పరిస్థితులు కనపడతాయి. అలాగే ఇక్కడ 18వ తారీఖున జరిగినటువంటి ఈ 18న జరిగిన మార్నింగ్ పేపర్లోను సుమారుగా ఎన్ని బిట్లు తప్పున్నాయంటే 8 బిట్లు ఇక్కడ చూడండి, 8 బిట్లు అనేది మార్నింగ్ పేపర్లో జరిగిన బిట్లు తప్పున్నాయి. కాబట్టి ఆఫ్టర్నూన్ జరిగింది, ఆఫ్టర్నూన్ ఎన్ని తప్పున్నాయి, 6 బిట్లు తప్పున్నాయి మళ్ళా. సో ఇప్పుడు ఇక్కడ తప్పున్నాయి కాబట్టి ఏం చేస్తాడంటే 8 మార్కులు ½ మార్కు, సో 8 బిట్లు అంటే 4 మార్కులు, ఇక్కడ 3 మార్కులు. అంటే మొదటిలో జరిగినటువంటి పేపర్లోను కొన్ని పేపర్ ఎలా ఉంది, ఈజీగా ఉంది పేపర్, ఇది చాలా కష్టంగా లేదు అది బాగా ఈజీగా లేదు, అంటే స్కోరు మంచి స్కోర్ రావడానికి అవకాశం ఉంది ఈ మొదటి రోజు. అలాగే ఇక్కడ మొదటి రోజులోనూ మార్నింగ్ సెక్షన్ ఈవినింగ్ సెక్షన్ జరిగింది, అలాగే 19వ తారీఖులో జరిగింది. 19వ తారీఖున జరిగినటువంటి పేపర్ చూస్తే ఈ పేపర్ కూడా ఈజీగా ఉంది, ఈ పేపర్లో కూడా ఈజీగా ఉంది, అంటే ఇక్కడ కూడా యాడ్ స్కోర్ కనపడుతున్నాయి. 20వ తారీఖు జరిగినటువంటి పేపర్ కూడా ఈజీగా ఉంది, అంటే ఇక్కడ మనం చూస్తే 3 రోజులు జరిగినటువంటి పేపర్లో విద్యార్థులు రాసినటువంటి వాళ్ళు నిజం చెప్పడానికి వీరు అదృష్టవంతులు. మరి 21, 22 నుంచి జరిగినటువంటి పేపర్లు కష్టంగా ఉన్నాయి, ఇక్కడ పేపర్ కష్టంతో కొద్దిగా డిఫికల్టీగా అనేది మనకి కనపడుతుంది. సో ఇప్పుడు ఆన్లైన్లో జరగడం ద్వారా నా పక్కనవాడికేమో ముందు రోజు వచ్చింది, నాకు తర్వాత రోజు వచ్చింది, నాకేమో ఈజీగా ఉంది వాడికి కష్టంగా ఉంది, అలాగే కొంతమందికి బాగా చదివే వాళ్ళకేమో మీడియంలో వచ్చింది. ఇలాంటి వాళ్ళకి మీడియంలో వచ్చినటువంటి వారికి 1 మార్కు 1/2 మార్కులోను 2 మార్కులతో ఆగారు, అంటే కొద్దిగాను ఇప్పటికే ఫ్రెష్గా చదివినా లేదంటే అలా చూసినా
కానీ వాళ్ళ అదృష్టం బట్టి కూడా కొద్దిగా ఏమైందంటే వీరికి ఈజీ క్వశ్చన్ వచ్చి అదే రోజున యాడ్ స్కోర్లు కలిసాయి అన్నమాట. అంటే ఇక్కడ ఆన్లైన్లో ద్వారాగా రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది, కానీ అనుకోని పరిస్థితులు ఏమవుతుందంటే ఆన్లైన్ పరీక్ష ద్వారాగా కొంత అనేది ఇక్కడ నష్టం చేకూరేటువంటి అవకాశం కనబడుతుంది. అంటే మీరు ఆలోచించండి, ఇది వ్యక్తిగతంగా మీరు చూస్తే ఆ రోజు జరిగినటువంటి పేపర్లు నష్టపోయినటువంటి వాళ్ళని చూస్తే కనుక అవసరంగా నాకు ముందు రోజు వచ్చినా బాగుండు, లేదా తర్వాత రెండు రోజులు వచ్చినా బాగుండు అని అనిపిస్తుంది, చాలామంది అనిపించింది అన్నమాట. అలాగే ఇక ఆఫ్లైన్ ఎగ్జామ్, ఆఫ్లైన్ అనేది ఎన్ని రోజులు జరుగుతుంది, ఒక్క రోజు జరుగుతుంది, అది కూడా మార్నింగ్ సెక్షన్ ఆఫ్టర్నూన్ సెక్షన్ ఏదో ఒక్క రోజులోనే పూర్తి స్థాయిగా జరుగుతుంది. అంటే ఇక్కడ ఏబిసిడి అనే నాలుగు కోడ్లు ఉంటాయి కాబట్టి నాలుగు కోడ్ను ఉపయోగించి ఏదో కోడ్ అంతా వస్తుంది ఖచ్చితంగా. సో ఇక్కడ ఆఫ్లైన్ అనేది ఒక్క రోజుతో అవుతుంది, పైగా ఆన్లైన్కి ఇన్విజిలేటర్ కావాలి, అంటే ప్రతి 20 మందికి ప్రతి 50 మందికి అక్కడ ఇన్విజిలేటర్ కావాలి, మార్నింగ్ సెక్షన్ ఇన్విజిలేటర్, ఈవినింగ్ సెక్షన్ ఇన్విజిలేటర్. అంటే ఒక రూమ్కి ఎంతమంది ఇన్విజిలేటర్స్ కావాలంటే నియర్లీ 3 నుంచి 4 కావాలి. మరి ఆఫ్లైన్కి అయితే కనుక ఒక రూమ్లోనే 30 మంది 40 మంది ఉంటారు, ఇద్దరు సరిపోతారు, అది ఒక రోజులో అయిపోతుంది. ఇది ఎన్ని రోజులు, సుమారుగా 1 మంత్ అంటే 12 రోజులు జరిగింది. ఇక్కడ 12 రోజులకి అసలు ఇది జరిగినటువంటి రాష్ట్రవ్యాప్తంగా ఎంత ఖర్చు అవుతుంది, సిస్టమ్ని వాడుకున్నందుకు సిస్టమ్కి మనీ ఇవ్వాలి, ఇన్విజిలేటర్ ఇవ్వాలి, కాకపోతే ఇక్కడ పేపర్ ఒక్కటే ఖర్చు అవుతుంది. ఆఫ్లైన్లో జరిగితే కనుక మనకి ఖచ్చితంగాను నమ్మకం ఉంటుంది మనకి, ఎందుకంటే కార్బన్ పేపర్ అనేది ఇక్కడ డూప్లికేట్ పేపర్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మనకి అది ఉపయోగకరంగా ఉంటుంది. సో ఇక్కడ మీరు ఈ వీడియోని అందరికీ షేర్ చేస్తే ప్రభుత్వం ఖచ్చితంగాను ఆఫ్లైన్లో పెట్టడానికి, ఎందుకంటే గతంలో ఆన్లైన్లో పెట్టింది కాబట్టి ఇప్పుడు కూడా ఆన్లైన్లో పెడితే అది కొందరు నష్టపోయేటువంటి అవకాశాలు కొందరు కనపడుతున్నాయి, అలాగే ఆఫ్లైన్లో పెడితే కనుక ఖచ్చితంగాను వీరు ఆఫ్లైన్ కాబట్టి వారికి ఒక నమ్మకం ఏర్పడుతుంది. కాబట్టి ఈ వీడియోని మీరు అందరూ షేర్ చేస్తే ప్రభుత్వం దృష్టికి వెళ్ళి ఖచ్చితంగాను టెట్ని కానీ డిఎస్సిని కానీ ఆఫ్లైన్లో పెట్టేటువంటి ఆలోచన కలిగి ఉంటుంది. అలాగే ఇక్కడ మీకు చూడండి, మా కోచింగ్ సెంటర్ పేరు ఆంధ్ర కోచింగ్ సెంటర్ ఇక్కడ కనిపిస్తుంది. అంటే నేను సబ్జెక్ట్ అంతా కూడా కొద్దిగా డిఫరెంట్గా చెప్తాను, టెక్నికల్. 2018లో జరిగిన 18 నుంచి 30 వరకు జరిగిన హిస్టరీకి హిస్టరీ బిట్లు, పాలిటీకి పాలిటీ బిట్లు, అన్ని బిట్లు కూడా మీకు ఈజీ మెథడ్లో ఎక్స్ప్లనేషన్, అంటే అక్కడ ఎలా ఇచ్చారు, ఎలా చదవాలి, డిఎస్సికి ఎలా ప్రిపేర్ అవ్వాలి, మీకు నెక్స్ట్ వీడియోలో ఎస్జీటీకి ఏ విధంగా చదవాలి, అంటే ఏ బుక్స్ చదవాలి, ఆ బుక్స్లో ఉన్నటువంటి సిలబస్ అక్కడదే చదవాలా లేదంటే హైయర్లో చదవాలా, స్కూల్ ఎస్టేట్లు కూడా స్కూల్ ఎస్టేట్లకి ఏ విధంగా చదవాలి, ఏ బుక్స్ చదవాలి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో పూర్తి స్థాయిగా అందించబడుతుంటాయి. కాబట్టి మనం వీటిని దృష్టిలో పెట్టుకోండి. ఇక 1st తారీఖు నుంచి కూడా, నవంబర్ 1st నుంచి మేము బ్యాచ్ అనేది స్టార్ చేసాం. ఒకటి భీమవరంలోను మరియు పాలకొల్లులో కూడా పూర్తి స్థాయిగా వీటిని స్టార్ట్ చేసాము. ఇది ప్రసాద్ గారి నంబర్ పైన ఉన్నటువంటి నంబర్ 9985618141 మరియు ఇది నా నంబర్ 7793912311. వీటితో పాటు డిఎస్సి క్యాలెండర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ క్యాలెండర్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి గ్రూప్ 1, 2, 3, 4 అంటే 1, 2, 3, 4 గ్రూప్స్ ఇవ్వడం జరుగుతున్నాయి కాబట్టి గ్రూప్ 2లో ఇప్పటికే ప్రభుత్వం అనౌన్స్ చేసింది సుమారుగా 1000 పోస్టులు, 1000 ఎక్కువ ఉండొచ్చును తక్కువ ఉండొచ్చు, అంటే 1000 పోస్టులు అని చెప్పింది. అంటే నియర్లీ 1400 అయినా ఉండొచ్చు, 900, 800 అయినా ఉండొచ్చు. ఇక ఈ సబ్జెక్ట్ అనేది మీకు కనీసం ఈ సబ్జెక్ట్ని చాలా ఎక్సలెంట్గా మీరు ఎప్పుడు ఎక్కడ కూడా వినలేని విధంగా ఎక్సలెంట్గా పుస్తకాలు కూడా తీయలేని విధంగా మీకు అర్థమయ్యే భాషలో జస్ట్ ఆ వీడియోని చూడగానే క్లాస్ వినగానే మీకు అర్థమవుతుంది. అలాగే ఇవన్నీ కూడాను లాంగ్ టర్ము షార్ట్ టర్మ్ బ్యాచ్ అనేది ప్రారంభించబడ్డాయి. సో మీరు కాంటాక్ట్ చేయవలసినటువంటి నంబర్లు అయితే కనుక ఈ 2 నంబర్లు కింద ఉన్నాయి. సో మీకు ఫీజు స్ట్రక్చర్స్ కానీ అవన్నీ కూడా మీకు చెప్పబడుతుంటాయి. సో మీరు చేయవలసింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి,
లైక్ చేస్తే కనుక ప్రతి ఒక్కరికి షేర్ చేసి, అసలు జిఎస్సీ ఎగ్జామ్ మాకు ఆన్లైన్లో కాదు ఆఫ్లైన్లో అయితే కనుక మాకు ఫేవరబుల్గా ఉంటుంది అనేది మీకు వ్యక్తిగతంగా డిఎస్సీ ప్రిపేర్ అయ్యేవాళ్ళు కానీ మరియు ఏపీఎస్సీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి వారు కానీ దృష్టి పెట్టండి. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే కానిస్టేబుల్ ఎగ్జామ్కి మరియు డిఎస్సీకి చూడండి. అంటే మీరు అనుకోవచ్చు కానిస్టేబుల్ అంటే తక్కువ మంది రాస్తారు, డిఎస్సీ అయితే ఎక్కువ మంది రాస్తారు. మీన్స్ మీ డిఎస్సీ 20 లక్షలు రాసినా 30 లక్షలు రాసినా కానీ ఏమవుతుంది అంటే కనుక పేపర్ను ముద్రించడం అనేది పెద్ద కష్టం కాదు. కానీ సిస్టంలో అయితే కనుక ఒకరోజు పేపరు మార్నింగ్ సెక్షన్ పేపర్ ఈజీగా ఉంటే ఆఫ్టర్నూన్ సెక్షన్ పేపర్ అనేది డిఫికల్ట్గా ఉంటుంది. కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకుని మనము అనుగుణంగా నడుచుకుని ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తే మనకు అనుకూలంగానే ప్రభుత్వం అనేది చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, షేర్ చేసి వారి అభిప్రాయాలని మీరు సేకరించండి. అలాగే నేను తర్వాత మీకు వీడియోలో డిఎస్సీ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎస్జీటీకి సపరేట్గా చెప్తాను, స్కూల్ అసిస్టెంట్కి సపరేట్గా చెప్తాను. మరి సబ్జెక్టులు కూడా మీకు ఎస్జీటీలో సబ్జెక్టులు మీకు ఎక్సలెంట్గా అర్థమయ్యే విధంగా మరి కోచింగ్ సెంటర్స్లో అయితే కనుక పూర్తి స్థాయిగా నేను ఉన్నాను. అంటే వీడియోలో 20 నిమిషాలు 15 నిమిషాలు 30 నిమిషాలు పెట్టడం జరుగుతుంది. అలాగే మీకు ప్రతి ఒక బిట్ చెప్పి ఆ బిట్ని ఎన్ని కోణాలలో కేవలం ఎనాలిసిస్ ద్వారా అప్లికేటివ్ మెథడ్లోనే మాత్రమే జరుగుతుంది. కాబట్టి మీరు ఈ యొక్క రత్న కాంపిటేటివ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసి వీడియోని అందరికీ షేర్ చేయాలని తెలియజేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.